हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एला उन्नारु अंदरू बागुन्नारा? सो मुंदुगा मी अंदरिकी हैप्पी दीपावली। आलरेडी दीपावली जरिगिपोयि उंटुंदंडी मनं ई वीडियो चूसे टाइम की, बट आ रोज़ नेनु एक्चुअली पोस्ट चेद्दामनि चेप्पेसि रेडी चेसानु, कानी मी अंदरिकी नेनु पोस्ट पेट्टानु कदा। चिन्न नेट्वर्क इश्यूस अंटे लाइक पिल्लल आन्लैन क्लासेस वल्ल नाकु डेटा अनेदी वीडियो पोस्ट चेयडानिकि सरिपडंत लेक सरे ओक 2 डेस् कांप्रमैज़ अव्वाल्सि वच्चिंदि। सो आ रोज़ एं चेसानंटे ओक चिन्न व्लाग् लागा मेमु आ रोज़ दिगिन फोटोस् वरकैना सरे तीसेसि पेट्टि वेद्दामनि अनुकोनि ट्रै चेसानु, बट पासिबल कालेदु आ व्लागे अन्नमाट इदि। సో ట్రై చేసి అలాగే ఆగిపోయింది డేటా కోసం చూసి చూసి, ఇక నా వల్ల కాదు, వీళ్ళ క్లాసెస్కి దీనికి సరిపోదని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇదైతే ముందు రోజు షాపింగ్ చేయడానికి వెళ్ళాము. ఆ రోజు ఎన్ని డ్రెస్సెస్ చూపించానో నాకు నచ్చినవి తీసుకోమ్మా అని చెప్పి. అది కాకుండా మా భార్గవ ఆల్రెడీ అప్పటికే షాపింగ్ అయిపోయి ఉంది, తను తీసుకున్నాడు. సేమ్ అలాంటిది అదే షాపింగ్ మాల్ మాకు ఇక్కడ అంజనగర్ సైడ్ ఉన్నటువంటి ఇటు గచ్చిబౌలి సైడ్ ఉన్నటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దొరికిందనమాట. సో ఇంకా నాకు అదే కావాలని చెప్పి పెట్టుకొని కూర్చొని మేము రకరకాలు చూపించి ట్రయల్స్ వేయించాను. ఫైనల్గా వాళ్ళ తమ్ముడు ఏ డ్రెస్ అయితే కొనుక్కున్నాడో అదే సేమ్ లాంటిది తను కూడా తీసుకున్నాడు. సరే ఇద్దరు సేమ్గా ఉంటే బాగుంటుందిలే అనేసి ఇంకా మేము కూడా వాడే ఇష్టాన్ని కాదనుకున్నా. ఫైనల్గా అయితే ఇక అదే చేసేసామన్నమాట. షాపింగ్ అట్లా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు దీవాళీ రోజున చిన్న వర్క్ ఉండడం వల్ల ఇంకా డెకరేషన్ దీనికి సంబంధించినవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి తీసుకువెళ్ళుంటే బాగుండదండి. బట్ ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా అనదర్ లగేజ్ లోడ్ అవన్నీ ఉన్నాయి. సో మేము కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళడం వల్ల మాకు ఇంకా బండ్లో ప్లేస్ సరిపోలేదు. అన్నీ కుక్కి తీసుకెళ్తే పాడైపోతాయి, లైట్స్ అవన్నీ స్ట్రింగ్స్ పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా నేను అడిషనల్గా డెకరేషన్ అయితే ఏం తీసుకెళ్ళలేదు. సో ఫైనల్గా ఇదిగోండి, ఇది ఈ డ్రెస్ తను సెలెక్ట్ చేసుకుంది. ఆ రోజు దిగిన ఫొటోస్లో ఈ విధంగా ఇద్దరు కలిసి ఫోటో దిగారు. సో ఓకే, హ్యాపీ, బాగుంది, అంటే సేమ్గా ఉంది కదా అని చెప్పేసి ఇక తను కూడా ఇష్టపడ్డాడు అనమాట. ఆ రోజు ఇక ఇంటి ముందు దీపాల కోసం అలంకరించిందైతే ముగ్గు బదులుగా అన్ని ఫ్లవర్స్ తోటి ఈ విధంగా డెకరేట్ చేశాము. అండ్ ఇంకా మిగతా అన్నీ కూడా నేను కొంచెం వేరే అదర్ వర్క్ ఉండడం వల్ల బయటికి వెళ్ళానండి. సో దానివల్ల ఇంట్లో చేసిన రెసిపీస్ కానీ పూజ ఇదంతా కూడా మా సిస్టర్ తను చేసేసింది. మీ అందరికి తెలిసిందే కదా, సో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చెల్లి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా తన అంతా ఆ కేర్ తీసుకోవడం వల్ల నేను షూట్ చేయడం అయితే జరగలేదు. సో ఆ పని అంతా కూడా ఇక అక్కడ నాకు అలా స్కిప్ అయిపోయింది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఏదో ఒక పని పెట్టుకునే వస్తూ ఉంటాను కాబట్టి నా వర్క్స్ అన్నీ కొంచెం ఇట్లా అన్ఆర్గనైజ్డ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అన్నీ చేసేసుకున్నాక చక్కగా దీపాలు అవన్నీ వెలిగించేసుకున్న తర్వాత ఇంకా టపాసులు యాజ్ యూజువల్ బయట కూర్చొని చక్కగా క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా అయిపోయినాయి. పాపం ఈ దీపాలు అలంకరించిన ఈ పని అంతా కూడా మా చెల్లె చాలా ఓపిక్గా కూర్చొని ఇంటి దగ్గర అంతా డెకరేషన్ చేసి చేసింది. చాలా బాగా డెకరేట్ చేసింది, నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇంతకుముందు పైన ఉన్నారండి. సో పైన నుంచి మళ్ళీ పక్కనే మాకు కింద అమ్మవాళ్ళు ఉంటున్నారు కదా, అటు పక్క పోర్షన్లోకి వచ్చేసారనమాట. సో అందరం కిందే ఉన్నాము. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా సాయంత్రం అందరితో పాటు మేము కూడా యాజ్ యూజువల్ క్రాకర్స్ కాల్చాము. చాలా చాలా దీపావళి రోజున ఆ మంచిగా లైటింగ్స్ అలాగే మనం వెలిగించిన దీపాలు మంచిగా ఫ్లవర్స్ డెకరేషన్ వీటన్నిటి మధ్యలో చాలా హ్యాపీ అనిపించి, సరే నేను మా చెల్లి కలిసి దిగిన ఫొటోస్ని నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఒక చిన్న వీడియోగా మెమరీగా గుర్తుంటుంది, ఏదో సింపుల్ వీడియోగానే వేసేసేద్దామన్న ఆశతో ట్రై చేశాను కానీ ఆ రోజు పోస్ట్ చేయడం కుదరలేదు. మళ్ళీ నేను వాయిస్ ఓవర్ మార్చేసి తర్వాత మళ్ళీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మీకోసం. ఈ విధంగా ఇద్దరం కలిసి ఇలాగ దిగిన ఫొటోస్ మీతో షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సెలబ్రిటీస్ కూడా చక్కగా వాళ్ళు కూడా ఏం యూట్యూబ్ అంటే ఒక రకమైన భయం ఇదేం లేకుండా చాలా ఓపెన్గా చక్కగా బ్లాగింగ్స్ చేస్తున్నారు. స్టిల్ మనం ఇంకెందుకు ఇంత ఇలాంటి జోన్లో ఉండడం అని అనిపించింది. సో ఎప్పుడైనా ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు నేను కూడా మా ఫ్యామిలీని మీకు పరిచయం చేసి అప్పటి నుంచి అందరిలాగా ఫుల్ వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ స్టిల్ ఇంకేంటంటే కొంచెం సమయం ఉంది. ఇంకా ఈ స్టిల్స్ ఏంటంటే లాస్ట్ టైం మా పాప ఓనిల్ ఫంక్షన్ అప్పుడు దిగాము, అప్పుడు అనుకోకుండా తీసుకున్న స్టిల్స్ మా ఇద్దరివి చాలా చాలా బాగా వచ్చాయి. ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా చాలా మురిసిపోతూ ఉంటాము. సో ఈసారి మా అమ్మ ఏం చేసిందంటే బెడ్రూమ్లో అలా నిలబడి మేము రెడీ అవుతుంటే మేము మాట్లాడుకునేటప్పుడు నవ్వుకునేటప్పుడు ఇట్లా మమ్మల్ని చూసి కొన్ని పోజెస్ చెప్పి మరి తనే క్యాప్చర్ చేయించిందనమాట. సో ఇక బాగున్నాయి కదా అని చెప్పేసి మేమిద్దరం గుర్తుగా ఉంటేనే రకరకాల పోజెస్లో దిగాము. ఎప్పుడైనా సరే ఈ వీడియో చూసుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే నేను చెప్పాల్సినది ఏంటంటే
చూస్తాను ఒక మంచి సందర్భం ఉన్నప్పుడు నేను వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేసి అప్పటి నుంచి నా రెగ్యులర్ వ్లాగ్స్లో మీ అందరికీ కనపడేలాగా చూపిస్తుంటాను. మా సిస్టర్ అయితే నా వ్లాగ్స్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది అక్కడక్కడ. సో దేనికైనా ఒక సందర్భం రావాలి అంటారు కదా, మనం ముందు నుంచి ఆ విధంగా ట్రై చేయలేదు కాబట్టి స్టిల్ నేను అంత కంఫర్టబుల్ లేను. బట్ ఓకే, కొద్ది రోజులు ఉన్నాక ఒక సరైన సమయంలో చక్కగా మీకు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి నా వ్లాగ్స్లో నేను తర్వాత నుంచి ఇక కంఫర్టబుల్గా షూట్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి నాకు కూడా కంఫర్ట్ అనిపించదు మళ్ళీ వెళ్ళి కెమెరా పట్టేసి మొత్తం చూపించడం. సో అదండి, ఇంకా మా చిన్న చిన్న సంతోషాలని మీతో పంచుకోవడం కోసం మేము దిగిన ఫొటోస్ని షేర్ చేస్తున్నాం. కొన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, కొన్ని ఇంపర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సో మిగిలినవి కూడా చూసేసేయండి. అండ్ ఈ ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత మా ఇంటి దగ్గర ఫుల్ క్రాకర్స్ కాల్చారు అన్నమాట. సో ఆ క్లిప్పింగ్ కూడా వస్తుంది. చాలా చాలా అసలు ఎంత బాగున్నాయి అంటే కెమెరాకి చాలా క్యాజువల్గా అనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే భలే ఎంజాయ్ చేశాము. సో చూసారా వచ్చేసాయి ఆ క్లిప్పింగ్స్, ఇవి కూడా చూసేసేయండి. సో ఇదండి ఏదో ఒక చిన్న మెమరీని ఆ రోజు షార్ట్గా మీతో షేర్ చేద్దామని చెప్పేసి చేసినటువంటి వీడియో అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.